రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు ఫంక్షన్ హాల్లో 1992-93 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు భూమేష్ దేవయ్యలను తోటి విద్యార్థులు అభినందించారు. షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రావు, పవన్, శ్రీనివాస్, రాజు, మహేష్, మల్లికార్జున్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు 92-93 బ్యాచ్ 29 ఇయర్స్ తర్వాత మేమందరం కలుసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మేము 10 ఇయర్స్ ముస్తాబాద్ స్కూల్లో అందరం కలిసి చదువుకొని ఇప్పుడు 29 సంవత్సరాల నుంచి ఎవరు ఎక్కడో ఎవరి బాధ్యతలు వాళ్ళు స్వీకరించుకుంటూ ఉంటున్నాం. ఈరోజు అందరం ఒక దగ్గర మేమందరము ఆత్మసన్మేళన పార్టీ పెట్టుకొని మేమందరం కలిసినందుకు ఇది చెప్పుకోలేని ఆనందంగా అనిపిస్తుంది మాకు. ఒకరికొకరు ఫోన్లు చేసుకోగానే ఓకే కలుసుకుందామని చెప్పి మేము 120 మంది అందరము 200 మెంబర్స్ ఉన్నాం. అందులో ఇంకా 120-130 మందిని కలుసుకున్నాం. కొంతమంది వాళ్ళ సమస్యల వలన ఇంకా కలుసుకోకపోయారు. ఈరోజు ఇది చాలా సంతోషమైన విషయం అని మేమందరం భావిస్తున్నాం. ఆ ఫండ్ ఉండిపోతుంది. ఆ ఫండ్ ప్రతిదీ లెక్క ఉంటుంది. రూపాయి ఖర్చు ఎవరన్నా ఇట్లే మన గ్రూప్ లో ఉండి ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే స్కూల్కు పిల్లలకు మన బ్యాచ్ మన చదువుకున్న స్కూల్కు మన బ్యాచ్ తరఫున ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఏదో నిర్ణయం తీసుకొని తీర్మానం చేయడం జరిగింది. లంచ్ తర్వాత మనం సార్లకు సన్మానం చేద్దాం. మన గురువులకు ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఫస్ట్ లంచ్.